ఏంటి బాబు మీరు త్వరగా వచ్చి ఈ బండి తోయండి ఏంటి నేనా అవును మరి మీరే కదా బాబు మీరు సర్వ్ చేస్తారా లేదంటే ఇడ్లీ వాడ దోశ వేస్తారా బోలు దొమ్తారా ఏంటి ఏం మాట్లాడుతున్నావు నేను ఫ్యాక్టరీలో ప్రొపరేటర్ని అలాంటిది నేను పనిచేయడం ఏంటి అవును అయ్యగారు ఆర్డర్ వేశారు రామ్మోహన్ గారిని పిలవమంటారా చెప్పండి వద్దులే వద్దు వద్దు నేనే వస్తాను అసలేంటి వీడిలా అంటున్నాడు అని అంటూ ఇక వెంటనే ఊహించుకుంటూ ఉంటాడు ఏం కావాలి ఇడ్లీ కావాలి మీకు వడ కావాలి ఇదిగో తెస్తున్నాను అని అంటూ అలా సర్వ్ చేస్తూ ఉంటే ఏంటి బాబు డ్రీంలోకి వెళ్ళిపోయారా ఏం లేదులే నేను మాత్రం తోయలేను నేను మాత్రం బడికి రాను అని అంటూ వెళ్తూ ఉండగా ఇదిగోండి టిఫిన్ బాక్స్ అని అంటూ వసూ పెడుతూ ఉంటుంది మీరు ఒక్కరే వెళ్తారా అండి అవునబి మీతో పాటు అదిగో ఆయన ఉన్నారు కదా ఆయన్ని కూడా తీసుకెళ్ళు నాకేం తెలుసని అబితో వెళ్ళాలి నాకేం తెలీదు వస్తావా అన్నయ్య చెప్పాను కదా ఎందుకంటే ఫుడ్ లంచ్కు కావాలని ఆర్డర్ పెట్టారు వెళ్ళి మాట్లాడుకొని వద్దాం నాకేం తెలుసు వాటి గురించి నువ్వు వెళ్ళు ఎందుకండి కూర్చుంటే తినడానికి తిండేలా వస్తుంది నాలుగు రోజులు ఇక్కడే ఉంటానని అన్నారు కదా అవున్రా చేత కానివాడిలా కూర్చోవడమేనా అవును భాస్కర్ కాఫీ తాగావా పొద్దున్నే తాగాడు ఇదిగో పేపర్ పట్టుకొని చదువుతున్నాడు పని పాట లేకుండా లేదు నాన్న ఇప్పుడు అభితో వెళ్తున్నాను బయటికి అని అనగానే హో అవునా వెళ్తున్నావా అభి నువ్వొక్కడివి అన్ని పనులు చూసుకో కాస్త వీడికి కూడా చెప్పి తగలాడు వాడి కూడా వాడు కూడా చేస్తాడు నేర్చుకోవాలి కదా ఇక్కడ ఉంటున్నాడు కదా అని రామ్మోహన్ అంటూ ఉంటే పద అవే అని అంటూ వెళ్తూ ఉంటారు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం సార్ చెప్పండి సార్ ఫోన్ చేసేవారా ఆల్రెడీ ఆఫీసర్ బయట వచ్చి మీకోసం ఎదురు చూస్తున్నాడు అయితే రమ్మండ్రప్పయే అని అనగానే వెంటనే సార్ చెప్పండి సార్ మీరు సంస్కృతి టిఫిన్ సెంటర్ పెట్టడానికి ఆర్డర్ చేశారు ఈ మధ్యలో ఎవరిదైనా పెట్టుకోవడానికి ఓకే చేశారంట అవును సంస్కృతి టిఫిన్ సెంటర్ని ఓకే చేశాను వాళ్ళ ఫుడ్ కూడా చాలా బాగుంది అయితే వెంటనే క్యాన్సల్ చేసేయండి ఆ రోడ్డు మీద పెట్టుకోవడానికి వీల్లేదు ఏంటి ఎందుకు పెట్టుకోవడానికి వీల్లేదు వాళ్ళు ఏమైనా కల్తీ చేశారని పెట్టుకోవడానికి వీల్లేదని అంటున్నారా వాళ్ళు ఏ కల్తీ చేయనప్పుడు ఎందుకలా అంటున్నారు చెయ్యాలి లేదంటే నీ జాబ్ ఉండదు అర్థమైందా ఇప్పటికైనా అర్థమైంది కదా సరే సార్ అని అంటూ వెళ్తూ ఉండగా అదే సమయానికి త్వరగా ఆ ఫుడ్ కార్పొరేషన్కి ఫోన్ చేయరా అని అనగానే వెంటనే ఫోన్ చేస్తూ ఉంటారు హలో ఎమ్మెల్యే సార్ చెప్పండి సార్ సంస్కృతి టిఫిన్ సెంటర్కి ఫుడ్ ఇవ్వడానికి మీరు ఓకే అన్నారంట వాళ్ళతో పాటు డీలింగ్ కుదుర్చుకోవడానికి ఈరోజు సైన్ చేయబోతున్నారంట అవి వచ్చాడా ఇంకా రాలేదు సార్ అయినా వాళ్ళ ఫుడ్ చాలా బాగుంటుంది కదా బాగుంటుంది కానీ నువ్వు క్యాన్సిల్ చేయాలి లేదంటే ఆ కాంట్రాక్ట్ పిక్తాను సరే సార్ అని అంటూ కాల్ని కట్ చేయగానే హారిక డ్రెస్ తీసావా ఇది ఇదిగోండి ఇక్కడే పెట్టాను ఏంటి హారిక ఆ టీషర్ట్ ఏంటి ఆ పాయింట్ ఏంటి అది ఎందుకు తీసావు అవునండి మీరు వెళ్ళేది ఏ పనికి టిఫిన్ సెంటర్ కొట్టుకుపోతున్నారు కాబట్టి మీకు ఈ ఈ బట్టలు అయితేనే సేఫ్గా ఉంటుంది ఇదిగోండి మెడలో వేసుకోవడానికి అవసరం ఏనా చిన్నడా నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా అన్నయ్య నీ కోసం పిలుస్తున్నాడు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఏంటో మర్చిపోయావారా నువ్వే పిలిపించావు అని సుమంగలి అంటూ ఉంటుంది చా పిలిపించకుండా ఉన్నా అయిపోయి ఏమండి త్వరగా రెడీ అవ్వండి లేదంటే మామయ్య గారు మళ్ళీ మిమ్మల్ని తిడతారు అని అంటూ ఉంటే ఏంటి ఏంటి అవును అన్నయ్య ఎక్కడా కనిపించట్లేదు అభితో వెళ్ళాడు కదా అవునా మరి నేను వెళ్ళే వెళ్ళేవాడిని కదా నువ్వు అభితో అంటే వెళ్తావో లేదో అని భాస్కర్ వెళ్ళారా నువ్వు ఇప్పుడు టిఫిన్ సెంటర్కి నువ్వే వెళ్ళాలి చా అలాంటి పని అంటే నా వల్ల కాదు ఎరా అఖిల్ ఆ వస్తున్నా అని ఏంటో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఏం చేస్తున్నావురా చెమట దద్దమ్మా ఒక్కసారి పిలిస్తే రావాలని తెలియదా అది కదా నాన్న వస్తున్నాను కదా అదే త్వరగా దీన్ని బండిని నెట్టి వెళ్ళాలి వెళ్ళు వెళ్ళు ఇంకా ఏం చూస్తున్నావు టైం అవుతుంది అసలే సంస్కృతి ఈవెంట్స్ కాదు సంస్కృతి టిఫిన్ సెంటర్ మన అందరి కడుపు నిండాలంటే కాస్త నువ్వు మంచిగా మెదలు అర్థమవుతుందా ఏంటి నన్న నేను వెళ్ళడం ఏంటి అవును నువ్వు వెళ్లాల్సిందే లేదంటే ఇక్కడ ఉండలేవు అమ్మో ఈ కొట్టును మోసుకుంటూ వెళ్ళి అక్కడ టిఫిన్ సర్వ్ చేయడమా అవును బాబు మీరేమో సర్వ్ చేస్తారు టిఫిన్ చేస్తారు కానీ బోర్లు దమ్మడానికి ఎవరు అని అనగానే సుమంగలి మాయమైపోతుంది పరిగెత్తుకుంటూ వెళ్ళిపోగానే అప్పుడు రామ్మోహన్ అమ్మ హారిక ఉన్నావు కదా మామయ్య నాకు తోమడం రాదు తొమ్మితేనే కదా వస్తుంది వెళ్ళమ్మా వెళ్ళు అని అనగానే ఇక కోపంగా అఖిల్ హారిక చూస్తూ బండిని నెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు ఏంటోకిల్ నా చేతులు నెట్టి నెట్టి నొప్పిలేస్తున్నాయి మరి నా కూడా కదా హారిక ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నారు ఇది నెట్టాలి పైగా మీరు ఇడ్లీ పూరి వడ చేశాక సర్వ్ కూడా చేయాలి సర్వ్ చేయడమా నా వల్ల కాదు నేను ఇడ్లీ పూరియే చేస్తాను సరే అయితే మీరు ఎలా అంటే అలా అని ఈ విధంగా సుబ్బో అంటూ ఉంటే ఇక మరోవైపు సర్ చెప్పండి సార్ నాన్ వెజ్లో ఎన్ని ఐటమ్స్ కావాలి వెజ్లో ఎన్ని ఐటమ్స్ కావాలో చెప్పండి సార్ ఆర్డర్ తీసుకుంటాము అని అభి అంటూ ఉంటే అభిరామ్ గారు అది అది అనే విధంగా అంటూ ఆలోచిస్తూ ఉంటే ఏమైంది సార్ మీకు తక్కువ ధరలకే ఇస్తాం సార్ డోంట్ వరీ అని అంటూ రాయపోతూ ఉండగా ఆగు అభిరామ్ అని అనగానే ఏంటి సార్ ఏం జరిగింది ఏమనుకోకు మీకు ఎమ్మెల్యేకి ఏమైనా పాత గొడవలు ఉన్నాయా అంటే ఎందుకు సార్ ఇందాక మీకు ఆర్డర్ ఇస్తుంటే ఆర్డర్ క్యాన్సిల్ చేయమని చెప్పారు లేదంటే నా జాబ్ తీసేస్తానని పైనుండి ఆర్డర్స్ వేశారు అందుకే ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది మా ఫుడ్లో ఏమైనా లోపాలు ఉన్నాయా మీ ఫుడ్ చాలా బాగుంది నాకు బాగా నచ్చి మీ దగ్గర నుండి తీసుకోవాలని అనుకున్నాను కానీ తను చెప్పిన మాటలు జాబ్ పోతే ఏం చేయలేను కదా అభినవ్ అని అనగానే సరే సార్ ఉంటాను అని అంటూ వెంటనే ఇక అక్క నుండి భాస్కర్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడు భాస్కర్ కోపంగా చూసావా చూసావా అభి అయినా ఆ ఎమ్మెల్యేతో ఎందుకు పెట్టుకున్నావు ఒక్కసారి చెప్తే అర్థం కదా నువ్వు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మేము బజార్న పడ్డది జైలు పడ్డది కాక ఇప్పుడు నువ్వు కూడా బాధపడుతున్నావు కాబట్టి తప్పైందని చెప్పి కాళ్ళు పట్టుకో అప్పటికైనా క్షమాభిక్ష పెడతాడు ఏంటన్నయ్య కాళ్ళు పట్టుకునేది వాడు మన ఇంటికి నమ్మక ద్రోహం చేయాలని చూస్తున్నాడు వాడు మన శత్రువు ఏంటి శత్రువు అంటున్నావు ఆ ఎమ్మెల్యే చాలా మంచివాడు నీకెందుకు అవ్వట్లేదు అన్నయ్య అది కాదన్నయ్య అయినా శత్రుత్వం ఉంటే నీతో పెట్టుకోవాలి మాతో ఏంటి నేను కూడా మీలో మంచినే కదా కాదు మేము నాలుగు రోజులు ఉండి వాళ్ళం నీతో ఏంటి అన్నయ్య బంధాన్ని తెంచుకునే బంధం కాదు కదా అన్నయ్య నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా చెప్పు సరే అయితే అన్నయ్యగా చెప్తున్నానో ముందు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళి తప్పైందని ఒప్పుకో అలాగైనా మేము బాగుంటాము నువ్వు కూడా బాగుపడతావు అర్థమవుతుందా అని అంటూ కోపంగా భాస్కర్ అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు మాత్రం సారిగా బోర్లు దమ్ముతూ ఉంటుంది ఇక టిఫిన్స్ అఖిల్ చేస్తూ ఉంటే సుబ్బు మాత్రం అందరికీ కూడా సర్వ్ చేస్తూ ఉంటాడు నాకు ఇడ్లీ నాకు పూరి నాకు దోశ రెండు పెసరట్లు అని అంటూ ఉంటే హా చేస్తాము చేస్తాము వీళ్ళెంతి తిండిపోతున్న ఉన్నారు ఏది పడితే అది లాగిన్ చేస్తున్నారు అని అఖిల్ అనుకుంటూ అందరికీ కూడా అలా వేస్తూ ఉంటే నాకు రెండు పెసరట్లు ఎగ్గు దోశ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటే దేవుడా ఇప్పుడు ఇవన్నీ చేయాలా ఆగండి పది నిమిషాల్లో చేసి పెడతాడు అని అంటూ ఉంటాడు ఏంటమ్మా ఇంత స్లోగా తొమ్మితే ఎలా ఆర్డర్స్ వస్తున్నాయి తొమ్ముతున్నాను కదా అని ఈ విధంగా అంటూ వెంటనే అలా తొమ్ముతూ గతంలో జరిగిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అమ్మో అప్పుడు ఎలా ఉండేదాన్ని నన్ను చూసి అందరూ సెల్యూట్ కొట్టేవారు మోడల్గా రానిచ్చాను కానీ ఇప్పుడు బోలు దోమాల్సి వచ్చింది రోడ్డున పడిపోయాము అని అనుకుంటూ ఉంటే ఏంటమ్మా ఇట్లా తుమ్ముతున్నారు ఇలా అయితే చాలా కష్టం అని సుబ్బో